సో ఫ్రెండ్స్ ఇక్కడైతే లోపల ఫ్లైట్ లోపల యుద్ధ విమానం ఉంటుంది. సో ఎలా ఉంటుందో లోపల అంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి విమానం లోపల ఎలా ఉంటుందో అంతా కూడా మీకు తీసి చూపిస్తాను. ఇక్కడ అంటే ఇది వైజాగ్ అన్నమాట. వైజాగ్లో నేను ఇక్కడైతే వచ్చాను. ఇటైతే సబ్మేరియన్ ఒకటి ఉంది. ఆ సబ్మేరియన్ లోపల అయితే ఏమి లేదు. అటైతే ఏమి లేదు. ఆ సబ్మేరియన్లో అయితే ఏమి లేదు. సో అదంతా ఖాళీ అన్నమాట. ఊరికనే పెట్టారు అలాగా షోకి. ఇందులో అయితే ఇది కూడా లోపల ఎలా ఉంటుందో అనేది మొత్తం కూడా వీడియో తీసి అయితే పెడతాను. అక్కడ లవ్ అని చూసారా, అది భయం ఉంది. ఇదంతా కూడా లవ్ వైజాగ్ చూసారా, అక్కడ సెల్ఫీలో దిగుతున్నారు. సో సబ్ లోపల ఫ్లైట్ లోపలికి వెళ్ళేదైతే ఇందులోంచి ఈ రూట్ నుంచి వెళ్ళాలి మనం. ఎగ్జిట్ ఇది, అది ఆ ఎంట్రీ అట. సో ఎంట్రీ అటంట. సో అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి బయటికి రావటం. అటు వెళ్దాం రారా. బెంచ్ కూడా కూర్చోడానికి, అది బెంచ్ అది కూడా బాగానే ఉంది. వైజాగ్లో అందరూ చూడాలంటే చాలా ఉన్నాయి అబ్బా. నేను 3 డేస్ నుంచి చాలా చూశాను, మీకు చూపించలేదు. ఎందుకంటే నేను వీడియో తీయలేదు, చాలా మిస్ చేశాను. ఏమనుకోవద్దు, ఈసారి వచ్చినప్పుడు అంటే రేపు వెళ్ళిపోబోతున్నా ఇంటికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గ్యారంటీగా చూపిస్తాను. ఇంకా ఒక్కసారే కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం అయితే నేను వస్తాను. ఓకేనా, వచ్చేసి అంతా కూడా మీకు చూపిస్తాను. ఇది బెంచ్ కూర్చోడానికి. డిజైన్ అయితే ఎవడు చేశాడో కానీ సూపర్ చేశాడు. సో లోపలికి అయితే ఎంట్రీ అయ్యాం. ఇదైతే ఇలాగ ఉంటుందంట ఇదంతా ప్లేస్ కూడా. అంటే లోపలికి వెళ్ళటానికి అంతేనారా, లోపల రౌండ్ తిరిగి వెళ్ళాలంటాడు. జెట్ ఫ్లైట్ దా లోపలికి వెళ్ళారా. డిజైన్స్ అయితే బాగా పెట్టాడు రా. లోపల ఇంకా ఉన్నాయా, ఇది పట్టుకో. జెట్ ఫ్లైట్లు ఏదో చాలా ఉన్నాయి ఇందులో. ఇది కుర్చీయా, అంటే ఫ్లైట్ తోడేవాడిదా, ఫ్లైట్ తోడేవాడి కుర్చీ అంటే ఇది. అంటే ఇదే కాదులేండి లోపల ఉంది ఇంకా. అంతా తీసుకుంటా నేను తర్వాత తీస్తున్నాను. ఓ అంటే యుద్ధంలో ఇలాగ సముద్రంలో ఎవరన్నా పడిపోతే ఇలా రక్షిస్తారా, అలా రక్షిస్తారు, అలా కాపాడతారు ఎవరన్నా నేను కనుక పడిపోతే అలా బోట్లని ఫ్లైట్ నుంచి అలా పారాషూట్లు వేసుకొని అలా బయటికి తీస్తారు. ఇవన్నీ కూడా యుద్ధ విమానాలకు సంబంధించినవి అంటే ఈడెవడు ఈడేనా శవం అన్నది. ఇంకా శవాలు ఉన్నాయా అంటే లోపల ఉండే వాళ్ళకి ఇలా డ్రెస్ మెయింటైన్ చేస్తారు. అంటే ఫ్లైట్ తోడే వాళ్ళకి ఇలాగైతే డ్రెస్ మెయింటైన్ చేస్తారంట. అంతేనా బాబా, వీడెవడో స్లిప్స్ అని అంటారు. మనిషి పేరు పెట్టారు నీ బామ్మ అద్దయుడు డివిఎం రెడ్డి అంట. ఎక్విప్మెంట్ జోన్ అంట. ఇవన్నీ కూడా ఫ్లైట్ లోపల ఉండేవి మొత్తం తీసేది. సగం పనులు చేస్తా, సగం పనులు చేశానరా. అంటే ఫస్ట్ రైట్ సైడ్కి వెళ్ళాను. ఇది వచ్చి చూడండి, ఇక్కడ ఎయిర్ బ్యాటర్ అంట, బాటిల్ ఆక్సిజన్ ట్యాంక్ అంట. ఇది ఆక్సిజన్ ట్యాంక్. ఇది వచ్చేసి ఏముంది, టర్బో జనరేటర్ అంట ఇది. సో ఇది బుల్లెట్లా అంటే పెద్ద పెద్ద ఏది వదులుతారు బాంబులు. అయ్యా అయ్యా అనుకుంటున్నా, మనం ఎప్పుడు చూసిన వాళ్ళం కాదు కదా. అందుకని మీకు తిప్పి చూపిస్తున్నాను ఎలా ఉంటుందని. నేను కూడా చూడలేదు లేదా ఫస్ట్ టైం రావటం. ఇది రెక్క, ఒక పక్క ఇంజన్, ఇంజన్కి సంబంధించింది ఇది కూడా. ఇది మెయిన్ ఇంజన్కి సంబంధించిన ఇంజన్, ఎన్కే 12 MP అంట. ఇది పెద్ద ఇంజన్, బాగుంది. ఇవన్నీ కూడా షిప్
ఈక్వలెంట్ అంటే సముద్రంలో పడిపోతే ఒకవేళ ఇవన్నీ అందులో ఉంటాయి. సీట్స్ లోపల ఉండే వాటిల్లో ఇలాగా సర్వైవల్ కిట్స్ అండి ఇవన్నీ కూడా. అంటే సర్వైవల్ చేసేటప్పుడు ఈ కిట్స్ అన్నీ ఉంటాయా? చిన్న చిన్న వేరే ఉన్నాయా? చేపలు పట్టే గాలాలు కాదు, అది పడవను ఆపి లోపల హుక్కులు ఉంటాయి సార్, అది అవి పోతే చేపలు పట్టే గాలాలు ఆ పక్కన ఉన్నాయి. అంటే ఇవి చిన్న సైజులో తీసి పెట్టారు, పెద్దవి కాదు చిన్న సైజులో చేసి పెట్టారు. ట్యాబ్లెట్స్ అని అలా ఉంటాయని అన్నీ చిన్న సైజులో చేసి పెట్టారు, అందరు చూడాలి కదా. అందుకు ఇది వాన పడినప్పుడు షిప్, ఇది అంటే చిన్న బోటు, ఆ బోట్లో వాన పడినప్పుడు పైన తీసుకోవచ్చు టెంట్ లాగా. ఇది బ్యాక్ సైడ్ టైర్స్ ఎంత పెద్దగా ఉంది చూడండి, అది ఫ్లైట్ టైర్, ఇది ఫ్లైట్ టైర్, ఇది బ్యాక్ సైడ్ టైర్, ఇది ఫ్రంట్ టైరు. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, మనం దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు టైర్స్, ఇదే చూడటం. గట్టిగా ఉన్నాయి కదా, మామూలు గట్టి లేదు, రాయి ఉన్నట్టు ఉంది. దీని అత్యవసర ద్వారా ఉంటా ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఇది ఒక రెక్క, ఇదేంటి అనుభవంబ అనుభవం అనుకుంట వారు అంట. అదేదో బాగుతుందిరే, దాని హైట్ గురించి చెప్తుంది. వార్ జోన్ అంట, ఇదేంటి సబ్మేరియన్ సార్. సౌండ్ కూడా వస్తుంది బాగా ఇక్కడ. ఈ సబ్మేరియన్స్ అంటే ఈ సముద్రం ఇలా ఉంటుంది, ఇందులో లోపల సబ్మేరియన్స్ లాగా, అదే అంతేనా సౌండ్ కూడా ఇలాగే ఇస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఇస్తున్నాడు అంతా కూడా. అంటే వీళ్ళందరూ కూడా తోలేవాళ్ళు, ఫ్లైట్ తోలేవాడు కదా వీళ్ళంతా. ఇది నడిపే స్టీరింగ్ ఇలా ఉంటుంది ఫ్లైట్, ఫ్లైట్ నడిపే స్టీరింగ్ ఇది బాగులు కదా. ఇంకా చాలా ఉన్నాయిరా, అంటే ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే హెడ్ఫోన్స్లో ఏమైనా వచ్చారు అది, అంటే ఫోన్ తీసుకుంటే వింటానికా? ఇదేంది బయటిక లోపలగా వర్షం పడుతుంది కదా, ఎయిర్ క్రాఫ్ట్ అంట లోపల ఎక్కిపోదాం. సో ఫ్రెండ్స్ లోపలికి రావడానికి అయితే అంటే ఇప్పుడు లోపల కొన్ని వస్తువులు చూసాము, ఇంకా వస్తువులు అయితే లోపల ఉన్నాయంట. అంటే ఫ్లైట్ లోపల ఫ్లైట్ లోపల ఫ్లైట్లో అయితే మీకు చూపించలేదు, ఫ్లైట్లో చూపిస్తాను ఇప్పుడు, లోపలికి వెళ్తే ఫ్లైట్లో కూడా చూపిస్తాను. ఓకేనా? యుద్ధ విమానం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. యుద్ధ విమానం ఉంటాయి ఇది, అంటే ఎంత పెద్దగా ఉంది చూడు ఇది. అంటే మీరు ఫోన్లో చూస్తున్నారు కాబట్టి ఇలా ఉంది, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మామూలు లేదు, బీభత్సంగా ఉంది. నేనైతే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదబ్బా, నేను దగ్గర నుంచి కూడా ఇంత దగ్గర నుంచి కూడా చూడలేదు, ఫస్ట్ టైం. ఇది రియల్ కాదనుకోండి, కాకపోతే ఇలా ఉంటుందని శాంపిల్ పెట్టారు కదా. రియల్ అదే, అది రియల్ కాదురా, శాంపిల్ పెట్టారు అలా. లోపల బాగా చెడిపోయిన విమానం ఇది, అంటే చెడిపోయిన విమానం చూడటానికి ఇలా పెట్టారా? సో అదే అంటమాట మ్యాటర్, చెడిపోయిన విమానం చూడటానికి ఇలా పెట్టారా? లేదా వైర్ లేదు, సో ఇంజన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఎక్కువ విమానాలు ఇన్ని ఉంటాయా?
రియల్ కాదన్న ఒక అన్నీ కూడా అంటే చెప్పింది కరెక్టే, చెడిపోయింది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, అంటే యుద్ధానికి పనికిరాదు అనుకున్నది ఇక్కడ శాంపుల్ చూడటానికి ఇక్కడ పెట్టారు అంతేనా బాబా? అంటే ఇందులో ఏమన్నా లోపల చూసినాక అర్థమైందా ఒరిజినల్ అని? ఈ వైర్లు వీర్లు అన్నీ తెగిపోయి ఉన్నాయి చూడు, ఒరిజినల్ వైర్స్ అయ్యి అన్నీ కూడా. నేను సింపుల్ డూప్లికేట్ అనుకోవద్దు, నేను కొంచెం ఇది ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చేస్తాను, సో ఇవన్నీ కూడా రియల్ వైర్స్. లోపల ఫ్లైట్ లోపల ఇలా ఉంటుందని ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇవన్నీ కూడా అణుబాంబులా, అణుబాంబులు ఇవన్నీ కూడా. లోపల అయితే ఏసీ వదిలాడు, ఇంకా చల్లగా వస్తుంది గాలి, బాగుంటుంది, బయట వర్షం పడుతుంది బాగా. అణుబాంబులు వినుబాంబులు అన్నీ పెట్టారు. మీరు ఎవరన్నా వస్తే ఇక్కడికి వచ్చేసి అంటే వైజాగ్ వస్తే ఇక్కడ చూడొచ్చు, మనకు 70 రూపాయలు తీసుకుంటారు లోపలికి రావడానికి, 70 రూపీస్. సో లోపలికి వచ్చేసి మాస్క్ ఉండాలంట, మాస్క్ కూడా 10 రూపాయలు తీసుకున్నాడు. లోపలికి వచ్చినాక వేసుకొని వేసుకోకపో అని లోపలికి వచ్చేటప్పుడు మాస్క్ ఉండాలంట, అది రూల్ అంట. సో లోపల మాస్క్ వేసుకున్నావా వేసుకోలేదా అని ఎవరు అడగరు చూడండి. అంత లోపల ఇంజన్స్ ఫ్లైట్ లోపల ఎలా ఉండదని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. లోపల అంతా కూడా వైర్లే ఎక్కువ ఉన్నాయి సార్, ఏముంది ఇందులో? వైర్లు, అణుబాంబులు, ఇంజన్స్ చూడ మామూలుగా ఉందా, అన్నీ వైర్లే ఎక్కువ ఉన్నాయి, వైర్లతోటే పని అంతా కూడా. వాటికి మళ్ళీ పెయింటింగ్ చూడండి అటు పక్క నుంచి, అంటే చూసేవాళ్ళు చాలామంది వస్తున్నారు. చూద్దారా ఇదేనా అని చెప్పింది ప్రాణం ఉన్న బొమ్మ, ప్రాణం లేని బొమ్మ చచ్చిపోయి నీలవరా ఈడు ఒకడు. అరే బాబు నషా పెట్టలేదా మాట్లాడు మేడం, చేసే మేడం కాదు, ఫోటో అండి, ఫోటో అండి. చూడండి ఈ పక్క ఒక ఆవిడ ఉంది, ఈవిడికి నాకు సంబంధం లేదు, అటు వెళ్తా లేదా అటు ఫోటానికి లేదా అట్లేదు లోపలికి వెళ్ళటానికి ఇంతవరకేనా? ఇంకా ఇదంతా చూసినప్పుడు రియల్ కాదులే, ఓన్లీ బొమ్మ ఏమైనా పెట్టారేమో అనుకున్నా, ఇది రియల్ అని తెలియదు నాకు. మరి మ్యూజియం పెట్టుకుంటే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి మీరు వస్తున్నారు అనుకున్నారంటే ఇంకా చూపెడతారు అనమాట ఎక్కడైనా. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు బతికే ఉన్నారు, సబ్మెరీన్ చూసారా? సబ్మెరీన్ బయట అది 30 ఇయర్స్ సర్వీస్ చేసేది ఇండియన్ నేవీ. అది రియల్ అన్నది? రియల్ 2001 అది 71 వార్ లో ఇండో పాక్ వార్ లో అది పార్టిసిపేట్ చేసి ఈ ఫ్లైట్ వచ్చేసి 2001 వార్ లో తీసుకొచ్చారు 1988 అప్పటి నుండి కంటిన్యూ అయింది 2017 మార్చ్ లో ఇది బికమ్స్ 2001 మన ఇండియా డిప్లో చేసింది కదా అప్పుడు ఇది పెట్రోలియం చేసింది వాళ్ళకి సహకరించింది. 99 కార్గిల్ వారు మెయిన్ ఆఫ్ కరాచీ ఇవన్నీ పాకిస్తాన్ 2001 అది ఆఫ్ కరెక్ట్ అనమాట టెర్రరిస్ట్ అటాక్ చేశారు కదా పార్లమెంట్ అప్పుడు ఇండో పాక్ సివిల్ వార్ అవుతుంది దానికోసం ఇది అప్పటి నుంచి అంటే కంపోజ్ అయినప్పటి నుంచి ఇక్కడే పెట్టారు ఇంకా అది. ఓకే అంటే ఉడిచినప్పటి నుంచి ఎగ్జిబిషన్కి ఏమన్నా ఇలా పెట్టారేమో అనుకున్నాను నేనైతే. సో ఎగ్జిబిషన్కి కాదంట ఇది మొత్తం రియల్ ఫ్లైట్, వచ్చేటప్పుడు రియల్గానే ఉన్నాయని నేను చెప్పాను కదా. వీళ్ళంతా కూడా ఈ వీళ్ళే కదా ఇక్కడ తీసుకొచ్చింది ఫ్లైట్, వీళ్ళంతా కూడా మొత్తం టోటల్గా 10 మెంబర్స్ ఉంటారు ఇక్కడ, అంటే ఫ్లైట్లో అంతా కూడా 10 మెంబర్స్. 10 మెంబర్స్నే కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లైట్ అంతా కూడా. ఫస్ట్ ఫ్లైట్ నావిగేటర్ ఉందా? యూట్యూబరా? యూట్యూబర్.
ఫ్లైట్ నావిగేటర్, దాని తర్వాత పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్, ఫ్లైట్ సిగ్నల్. ఓకే, నలుగురు ఐదుగురు అక్కడ అనమాట. ఫ్లైట్ నావిగేటర్ అంతా మొత్తం ఫ్లైట్ యొక్క ప్లానింగ్ చేస్తారు అన్నమాట. ఫ్లైట్ అంతా అంటే అతనే ప్లానింగ్ అనమాట. పైలట్ కో పైలట్ అతను ఓన్లీ ఫ్లయింగ్ కన్సర్న్ అనమాట. ఫ్లైట్ ఇంజనీర్, ఫ్లైట్ సిగ్నల్. ఫ్లైట్ ఇంజనీర్ అనుకుంటే మొత్తం అంతా ఇంజిన్స్, ప్రొఫెల్లర్స్, అందరి మెషినరీ ఇవన్నీ ఉన్నాయి కదా, అతను అన్ని చూసుకుంటారు అనమాట, ఇంక్లూడింగ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్. ఫ్లైట్ సిగ్నలర్ అంటే అతను రేడియో సిస్టమ్, దాని తర్వాత కమ్యూనికేషన్ కన్సర్న్, ఇవన్నీ అతను చూసుకుంటారు. ఇక్కడ ఇద్దరు ఉంటారు అనమాట, సోనిక్ వన్, సోనిక్ టూ. వీల్ పని ఏంటంటే సోనోబై సెన్సెస్ అనమాట, దాన్ని డ్రాప్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాయిస్ అది సీ వాటర్ యాక్టివేట్ అయ్యి దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేస్తున్నాను. దీని డిటెక్షన్ రేంజ్ 2 to 5 kilometers అనమాట. మెయిన్ కమ్యూనికేషన్ రేంజ్, ట్రాన్స్మిషన్ రేంజ్ 30 to 40 kilometers. ఓకే, అది డిటెక్ట్ చేసి ఆ శబ్దతరం పంపించిన తర్వాత వీళ్ళు ట్రాక్ చేసి అండర్ వాటర్ సబ్మెరీన్ ఎక్కడ ఉందో పసిగట్టి దాన్ని కాలిక్యులేట్ చేస్తారు అనమాట. అప్పుడు ఇతనికి ఆర్డర్ ఇస్తారు సీనియర్ నావిగేటర్. ఇతను ఇతను అన్ని రాడార్ కన్సర్న్, పెట్రోలింగ్ సిస్టమ్ అని ఇతను చూసుకుంటారు. ఇతను ఆర్డర్ ఇస్తే కెప్టెన్ ఆ ప్రదేశాన్ని తీసుకుని వచ్చి సర్టెన్ హైట్ అక్కడ నుండి ఏపీ సబ్మరీన్ గైడెడ్ మిసైల్ కానీ ఫ్లాప్ బాంబ్స్ కానీ విత్ హెల్ప్ ఆఫ్ పారాచూట్ ద్వారా ఇచ్చి పెడతారు. అది 600 meters డెప్త్కి వెళ్ళి 80 kilometers పర్ అవర్ స్పీడ్కి వెళ్ళి వెంటాడి వేటాడి సబ్మెరీన్ ని ధ్వసం చేస్తుంది. ఆవిడ మొత్తం స్టాక్ ప్రాక్టికల్లీ క్వాలిటీ. ఈవిడ ఈవిడ పేరు లేదు ఇక్కడ, తీసుకుని జనాలు మనకు తీసుకెళ్ళి విశాఖ అంట. ఆయన ఈవిడ పూజనా, ఇందాక చూశాను పేరు పూజ అంట. ఎన్నిసార్లు పెడతాం అక్కడ పేర్లు పేరు పోతున్నారా? అవును తీస్తే వస్తున్నాయి, తీస్తే వాళ్ళకి అండించాము. మరి అంటించారు, తీసే వస్తాం. అలా అవుట్ అయితే లేదు. సో అంతా కూడా 10 members, ఇక్కడ పేర్లు కూడా లేవు. రమణ అంట, నావిగేటర్స్ అంతా ఏమన్నా సబ్ని ఇది మ్యూజియం లాగా పెట్టాను అనుకున్నా కానీ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది నాకు.